సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ కోచింగ్. ఏసీ క్యాంపస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, ప్రీ కేజీ టు గ్రేడ్ టూ అడ్మిషన్లు జరుగుతున్నవి. మా పిల్లలు చిన్న పిల్లలు, ఆరోగ్యం మంచిగా ఏం పని లేదు, చేసు లేదు, ఎవరన్నా ఇస్తే తినడు లేకుంటే లేదు, అందు కొనుస్తాం సాధన కాదు. బ్యాగ్ కూడా ఒక సంచిలో పట్టుకొని పోతాను, ఇప్పుడు నేను ఎంత అయినా కానీ. మీరు ఏం చేస్తారు అసలు? బ్యాండ్ పోతా అటు బ్యాండ్ లేకపోతే కాయ కూలి పని పోతా. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామంలో ఉన్నాను. సో నేను ఈ గ్రామానికి వచ్చిన సందర్భం ఏంటంటే, ఇదే గ్రామానికి చెందినటువంటి ముంజ సంపద్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల కింద మన సుమన్ టీవీ కార్యాలయంకి రావడం జరిగింది. సో ఏంటా అని ఆరా తీస్తే, తన యొక్క బాధను ఆవేదనను మన సుమన్ టీవీతో తన గోడును వెళ్ళబోసుకున్నాడు. సో ఏంటి ఆ ఆవేదన అంటే, 3 సంవత్సరాల కింద ఆ సంపత్ అనే వ్యక్తి తన భార్య కిడ్నీ సమస్యతో బాధపడుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశాడు. సో అప్పటి నుండి డయాలసిస్ చేస్తున్నామట్టుగా తను వివరాలు అందించాడు. సో ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు దాదాపు 7 నుండి 8 లక్షల వరకు ఖర్చు అయిందంటగా చెప్తున్నాడు. పూట గడవడానికి చాలా ఇబ్బంది ఉందంటగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. సంపత్కి 2 కుమారులు ఉన్నారు. సో సంపత్ పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి వాళ్ళది. డయాలసిస్ కిడ్నీ సమస్య ఉండడంతో తన భార్య మంచానికే పరిమితం అయిపోవడం, సో ఒకటే కుటుంబ భారాన్ని మోయడం, తనకు సొంత ఇల్లు అనేది కూడా లేకపోవడం, సో ఇవన్నీ తన ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నట్టుగా తన బాధను వ్యక్తం చేశాడు. దీనిలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో సంపత్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, తన కుటుంబ పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ద్వారా ఎంతో కొంతమంది చూసి స్పందించి అతనికి ఎంతో కొంత సహాయం చేస్తే మన తరపున, సుమన్ టీవీ తరపున ఎంతో కొంత సంపత్కి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఒకసారి వెళ్దాం సంపత్ ఇంటికి వెళ్ళి తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, కుటుంబ పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. పదండి. సో మనం వచ్చేసినాం, ఎవరైతే మనం సంపద అన్నామో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. అసలు లోపలికి వెళ్దాం రండి, లోపల వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఇది వాళ్ళ ఇల్లు, అంటే ఇల్లు కూడా వాళ్ళ సొంత ఇల్లు కాదని తెలుస్తుంది. ఒకసారి రండి లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం. సో ఇది మనోడి పరిస్థితి. ఆర్థిక మనం చూసుకోవచ్చు ఇల్లు ఇంత దయనీయంగా ఉందో. ఆర్థిక పరిస్థితి మనం ఇల్లు చూసుకుంటే తెలుస్తుంది, అంటే ఇల్లు కూడా వాళ్ళ సొంత ఇల్లు కాదంట, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఒకసారి మనం అన్ని విషయాలు మనోడిని అడుగుతాము. డయాలసిస్తో బాధపడుతున్న వ్యక్తి సంపత్ అన్నంగా వాళ్ళ భార్య అని. సో 3 సంవత్సరాల నుండి తను డయాలసిస్తో ఇబ్బంది పడుతుంది, కిడ్నీ సంబంధిత వ్యాధితో తను పోరాడుతుంది. ఇప్పటికీ 3 సంవత్సరాల నుండి దాదాపుగా 7 నుండి 8 లక్షల వరకు ఖర్చు కూడా అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో మాట్లాడదాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, సంపత్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఒకసారి. చలో ఒకసారి మాట్లాడదాం మనంతో. నమస్తే అండి. అసలు ఏమైంది ఇప్పుడు? కిడ్నీ ప్రాబ్లం, కర్ణసూ వేసుకుంటు. ఎప్పుడు ఎప్పటి నుంచి అయింది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంది. అట్లా మీకు ఎట్లా తెలిసింది కిడ్నీ వ్యాధి? ఆకాయ హాస్పిటల్ పోతే తెలిసింది. ఓకే, ఆకాయ హాస్పిటల్ నుంచి విఠలాంధ్ర హాస్పిటల్ నుంచి పోతే నూన్సులకు రాసిండు. ఓకే, నూన్సుల 4-5 లక్షలు రాకూడదు. ఓకే, నూన్సుల. సో అప్పుడు మీకు తెలిసింది కిడ్నీ సంబంధిత వ్యాధి ఉంది అనేది? అప్పుడు తెలిసింది. తెలిసింది. సో అప్పటి నుండి మీరు చేపిస్తున్నారు? చేపిస్తాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8-6 సంవత్సరాలు అవుతాయి. 5-6 సంవత్సరాల నుంచి. ఓకే,
డాక్టర్లు ఏమంటారు? మరి డాక్టర్లు ఏమంటారు? ఇప్పటికి ఎన్ని తిరిగి ఎన్ని హాస్పిటల్ ఇవరకు నూనె ఒక్కటి ఈటలాంది హాస్పిటల్ ఆకే దాకా అసే దాకా నాలుగు దాకా డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు ఏమంటారు? తక్కువ అవుతుంది అంటారు, తక్కువ అవుతుంది అంటారు. ఇక ఊకే పోయినప్పుడు అలా 5,000-10,000 అవుతాను. అవును, హాస్పిటల్ సూదులుగా ఉండే ఒక్కొక్క సూది 1,000 రూపాయలు అంతే. ఇక డయాలసిస్ అంటే అంతే ఉంటుంది, 1,000 రూపాయలు ఒక్కొక్కసారి. ఖచ్చితంగా ప్రతిసారి మనం ఒక్కసారి కూడా మిస్ అయితే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. డయాలసిస్ అంటే ఖచ్చితంగా ప్రతిసారి చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తుంది పరిస్థితి? ఇక ఆర్థిక సాయం కావాలి. ఇప్పటికి ఎంత ఖర్చు చేసింది మీరు? 7-8 లక్షల ఖర్చు. సూపర్, మొత్తం అంత ఖర్చు అయింది. 4-5 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాం. 4-5 సంవత్సరాలు మీరు ఏం చేస్తారు అసలు? బ్యాండ్ పోతా అటు బ్యాండ్ లేకపోతే కాయ కూలి పని పోతా. బ్యాండ్ అంటే సీజన్ ఉంటుంది కదా, సీజన్ ఉన్నప్పుడు అయినా వచ్చేది బ్యాండ్లో తక్కువనే సార్. తక్కువనే లేకపోతే నీరుకుల వాళ్ళు కుసుకుపోయే పోతా లేనప్పుడు. ఓకే, ఒక్కని చెప్తే వెళ్తలేదు. ఇప్పుడు మీరు చేసేదంతా ఒకటే? ఎంతమంది పిల్లలు మీరు మొత్తం? ఇద్దరు కొడుకులే. సో ఇబ్బంది పడుతున్నారు చాలా, అది ఇబ్బంది పడుతుంది. ఎంతమంది కలిసారు ఇప్పటి వరకు? కలిసారా నాయకులను కానీ? ఇవ్వడం కాదు, ఇవ్వడం అంటే తెలుసుకున్నారా మీకు ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్పేసి తెలిసిందా నాయకులు? ఎప్పుడన్నా వచ్చి మీరు కలిసారు? ఒక పడల సత్తే కలిసి అంతే. ఎవరు కలవాలి? ఒక పడల సత్తే కలిసి ఆయన ఎన్ని సహాయం చేసి. ఓకే, అంతే ఎవరు కలవాలి? ఎవరు కలవాలి? సో ఇప్పుడు మీరు ఒక్కరు చేస్తేనే మీ పూట కడుగుతారు నలుగురు? మీరు ఒక్కరు చేస్తే నలుగురు? నలుగురు. ఇప్పుడు తనకు కూడా 3-4 సంవత్సరాల నుంచి మంచానికి పరిమితం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. మీరు ఏం కోరుకుంటారు? ఏమైనా ఆర్థిక సహాయం కావాలి. ఇప్పుడు ఎంత ఆర్థిక సహాయం అయితే సరిపోతుంది మొత్తం? మొత్తం మీ భార్య క్యూర్ కావాలంటే మీకు ఎంత కావాలి అమ్మా? 2-3 లక్షలు అయితే క్యూర్ అయితే. 2-3 లక్షలు చెప్పారు డాక్టర్? చెప్పారా 3 లక్షల్లో క్యూర్ అయిపోతుంది చెప్పి? ఇప్పటికి ఎంత ఖర్చు చేసారు మొత్తం? మేము 4-5 లక్షలు 7-8 లక్షలు కూర్చున్నాయి. అటు ఇటు తిరిగిన కొద్ది హాస్పిటల్ నూనెలో 5-6 లక్షలు వచ్చినాయి. ఇక బయట బస్ కీరాలు గిస్కీరాలు అటు ఇటు ఇక వచ్చినాయి. ఎన్ని హాస్పిటల్ తిరిగి? ఇవి 4 హాస్పిటల్ అసే దావకుండా ఆకే దావకుండా నుంచి ఈటలాంటి హాస్పిటల్ లంకమావిడి ఆ నుంచి నూనెలో నూనెలకు అసే దావకుండా ఏడుకోవాలి. ఇక నైట్ వాతులు అని చెప్తాను మీ అద్ద అంటాను. అది పోయకన్నాడు డాక్టర్. ఓకే, అది అది పోతే ఫిడిసేస్తా అన్నాడు. మరి ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? ఇక మీది ఈ ఇల్లు సుధాకి అదే అంటున్నాను. ఇల్లు దారుణంగా ఉంది. ఇందులో 4 ఉంటున్నారు మీరు? 4 ఉంటారు. ఎప్పటి నుండి ఉంటున్నారు మీరు? ఇంకా 1 సంవత్సరం అవుతుంది. ఇబ్బంది అవ్వట్లేదు? మరి ఇబ్బంది లేదు. ఆ ఇల్లు ఊలింది, ఇళ్ళ కిరా అట్టుకుని ఉండు అన్నారు. కరెంటు చూస్తే అట్టుకుని వేసుకోమన్నారు సార్ కరెంటు వాళ్ళు. అంటే మీ పరిస్థితి చూసి అట్టుకేసుకోమ్మా. ఇద్దరు చిన్న పిల్లలు, నా ఆరోగ్యం మంచిగా లేదు. 3 సంవత్సరాలు అవుతుంది మేము చేసుకుంటేనే తిన్నట్టు, లేకుంటే లేదు. మాకు ఏది లేదు. దయచేసి మమ్మల్ని కొద్ది కాదుకోర్రి. 3 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కు పోయినాం. మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి రాసిర్రు అక్షయ హాస్పిటల్కి పోతాను. 5-6 లక్షలు ఊడ్చినాయి. మమ్మల్ని ఆదుకోర్రి దయచేసి. మా పిల్లలు చిన్న పిల్లలు ఆరోగ్యం మంచిగా లేదు. నాకు ఎవ్వరు లేరు ఆదుకునేటోళ్ళు. లేదు, ఎవరన్నా ఇస్తే తినడు, లేకుంటే లేదు. అందు కొనుస్తాం సాధన కాదు. ఇక్కడ మన స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం వీళ్ళ పరిస్థితి గురించి. అమ్మ చెప్పండి, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మీరు పక్కనే ఉన్నారు, చెప్పండి. ఆమెకు 5-6 ఏండ్లు అవుతుంది, కష్టపడుతుంది. ఆమెకు ఎవ్వరు లేరు. ఇప్పుడు దగ్గర ఉన్న తేతనే తింటుంది. ఆమెకు ఎలాంటి ఎవ్వరు ఆదుకోరు. ఆమెను ఎలాంటి బాగా కష్టాలు పడుతుంది. 5-6 ఏండ్లు అవుతుంది ఆమెకు. ఆమె ఇబ్బందులు పడబట్టి బాగా కష్టపడుతుంది. ఇప్పుడు వాళ్ళకు ఆమె చేయబట్టి ఇప్పుడు ఆయనకు 5-6 లక్షలు ఖర్చే కానీ ఎక్కువ లేదు. ఆయన ఒక్కటి చేస్తేనే తినుడు, లేకుంటే తినుడు లేదు. వాళ్ళు ఆ పరిస్థితి అట్లా ఇల్లు లేదు, ఏం లేదు. వాళ్ళకి ఇల్లు అడుగు జాగు కూడా లేదు. ఆ పిల్లగాళ్ళు ఇద్దరు, ఆ పిల్లగాళ్ళు కూడా కష్టం. వాళ్ళను చదివించుడు కూడా వాళ్ళు అస్సలే వెళ్తలేదు. మీరు ఏదన్నా ఆదుకోవాలంటే ఆదుకోవాలి. నడుస్తుందమ్మా? నడవది. ఇబ్బంది అవుతుంది ఆమెకు మొస్స బాగా.
ఇప్పుడు చేసుకొచ్చుకున్న సొంది మొస్తే వస్తుంది కడుపు ఉబ్బుడు. ఆమెతో లేని తిప్పలు పడుతుండ ఆయన అయితే. ఆమె మనసారకు వెళ్ళలేదు. ఆయన లేకుంటే ఆమె వేస్టే. ఇక ఆయన ఉంటేనే ఇంత బుక్కడు తినడు, లేకుంటే లేదు. మూడు సంవత్సరాలు అవుతుంది సార్ ఆమె ఇబ్బందుల్లో బాగా చాలా ఉంది. మా బాబాయ్ అసలు ఖర్చు పెట్టుకున్నాడు. ఇద్దరు ఇలా పిల్లగాను సార్ బాగా కొంచెం ఇబ్బందులు ఉంది. మొన్న కూడా కొంచెం ఇబ్బందులు చావుబోతుకులో ఉంది. ఎవరు సాయం చేయట్లేదు. రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం వేరే వాళ్ళకు కూడా చెప్పాము. కొంచెం ఆటో ఇటో చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. జరంతా ఏదైనా అంటే సాయం చేయాలంటే రాజకీయంగా ముందుకు రావాలి కదా సార్. జరంతా ఏదైనా ఉంటే సాయం చేయాలని కోరుచున్నాం. ఇద్దరు పిల్లగాళ్ళు వాళ్ళు మా ఆయనే కొంచెం కూలి పని. ఆయన బ్యాండ్ పోతాడు. బ్యాండ్ అంటే సీజన్ ఉన్నప్పుడే సీజన్ ఉంటాం. సీజన్ ఉప్పుడు ఉంటుంది సార్ ఏదైనా ఉంటే ఉంటే తినడు, లేకపోతే సపడే కొనుడు. ఇబ్బందుల్లో పడుతుండు. మొన్న కూడా కొంచెం డబ్బులు కూడా ఖర్చు కావాలన్నా కూడా ఇబ్బంది. వాళ్ళని వీళ్ళని ఆడుకుంటా కూడా అటు ఇటు ఇబ్బంది ఆడుకుంటా చేసాను సార్. జ్వరంత ఏదైనా ఉంటే మీరు దయచేసి వాళ్ళకు సహాయం చేయాలి కోరుచున్నాం సార్. సో ప్రస్తుతం మనం అయితే సంపత్ అబ్బాయి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఏం పేరు చిన్న పేరు? మహేష్. ఏం చదువుతున్నావు? ఇప్పుడు టెన్త్. టెన్త్ క్లాస్ అవుతుంది. ఓకే. ఏమైంది అసలు అమ్మ నిర్పించాలి? అమ్మకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నది. 5-6 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతుంది. ఏం చేయకుండా అవుతుంది. పైసలు బాగా ఖర్చు అవుతాయి. ఎట్లా బతుకుడో తెలియలేదు. ఎవరన్నా పెడితే తిను, లేకపోతే లేదు. అన్న డాడీ అత్తనే అన్న వండు, కూర అన్నడు పెట్టుడు. డాడీ రాకపోతే ఉట్టిన ఎండు. ఏమైతే లేదు. మమ్మీ రోజు హాస్పిటల్కి పోయిన కొద్ది 5-6 వేలు కొడుతున్నాయి. మేము ఏం తినకుండా తాగుకుంటుంటాను. నాకు బడికోదానికి ఇంకా బుక్కులకు పైసలు కూడా దొరుకుతలేవు. పెన్నులు కూడా దొరుకుతలేవు. బ్యాగ్ కూడా ఒక సంచిలో పట్టుకొని పోతాను. ఇప్పుడు నేను టెన్త్ అయినా కానీ బుక్కులు కూడా కొనుక్కోకుంటే ఏదన్నా పాత బుక్కులో రాసుకుంటానా. ఇది మన సంపద యొక్క ఆర్థిక పరిస్థితి, తన కుటుంబ పరిస్థితి. తను పనిచేస్తే కానీ పూటగలని పరిస్థితిలో సంపద కుటుంబం ఉంది. ఎవరైనా దాతలు కానీ ఎవరైనా ఆదుకునే వారు ముందుకు వచ్చి తన కుటుంబాన్ని ఆదుకుంటే, కొంచెం సహాయం చేస్తే తను వాళ్ళ భార్యతో వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉంటామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చూసిన వాళ్ళ అబ్బాయి కూడా చాలా టెన్త్ క్లాస్ చదువుతున్నప్పటికీ కూడా ఇప్పటి కూడా తను ఒక సంచిలో బ్యాగులు వేసుకొని వాడు అతను స్కూల్కి వెళ్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో. దయచేసి ఎవరైనా దాదులు ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని దయచేసి కోరుకుంటున్నాం. ఇది కరీంనగర్ జిల్లా మానకొండ్రం మండలం వెగురపల్లి గ్రామం. వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ మనం కింద యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఇస్తాము. దయచేసి మీరు వెంటనే వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి వీళ్ళు కొంచెం ఆదుకుంటే మీరు ఎంతో కొంతవరకు సహాయం చేసిన వారు అవుతారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.